హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గైస్ ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుందండి మన ఛానల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగింది ఇరవై రకాల ఉద్యోగాలను అయితే విడుదల చేశారు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏ నోటిఫికేషన్కి సంబంధించిన పరీక్ష ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు అసెంబ్లీలో విడుదల చేసే దీనికి చట్టబద్ధత కూడా కల్పించడాన్ని మనమైతే చూడవచ్చు మరి ఏపీలో కూడా ఇలాగే విడుదల చేస్తారా సో ఏపీలో కూడా మరి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు చాలా సంవత్సరాలుగా డిఎస్సి లాంటి నోటిఫికేషన్ లేవు అంతేకాకుండా గ్రూప్ టూ ఆగిపోయిన విషయం కూడా తెలిసిందే మెయిన్స్ నెక్స్ట్ ఇంకా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి ఇంకా చెప్పనక్కర్లేదు సో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు గత ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన నోటిఫికేషన్ కూడా కోర్టు కేసుల్లో అయితే ఆగిపోయింది సో ఈ విధంగా అయితే మరి రాష్ట్రంలో చాలా రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అధికార పార్టీయే అసెంబ్లీలో ప్రకటించింది అండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరి అన్నిటికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ఓకేనా వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాము ముందుగా చిన్న అప్డేట్ అండి ఎవరైతే ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి అన్నింటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు నచ్చితే తప్పకుండా కోర్స్ తీసుకోండి డెమో చూడండి ముందుగా ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఇరవై రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల వివరాలతో విడుదల అసెంబ్లీలో ప్రకటించిన డిప్యూటీ సీఎం బట్టి పోస్టుల సంఖ్య తర్వాత చెప్తామని వెళ్ళడి గ్రూప్ ఫోర్ను త్రీలో మెర్జు చేసినటువంటి ప్రభుత్వం అంటూ ఇక్కడైతే చూడవచ్చు ఇక చూడండి మొత్తం ఇరవై నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించినటువంటి పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి ముందుగానే ప్రకటించడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే అభ్యర్థులకు ఒక అవగాహన వస్తుంది సో నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు అనేది ఎగ్జామ్ అని ముందే చెప్పడంతో మరి అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత లేదు లేదు మాకు చదువుకోవడానికి టైం లేదు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ఆందోళన చేసేటువంటి అవకాశాలు ఉండవండి ఖచ్చితంగా తెలుస్తుంది ఓకే ఈ తేదీన మనకు నోటిఫికేషన్ వస్తుంది ఈ తేదీన పరీక్ష ఉంటుంది అని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని చదివే అవకాశము కూడా ఉంటుంది అంతేకాకుండా కొంతమంది అభ్యర్థులు సో లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉంటారు ఓకేనా సో హైదరాబాద్ లాంటి నగరాల్లోకి వెళ్ళి హాస్టల్ రూమ్స్ రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ తీసుకొని అప్పులు చేసి మరి చదువుతారు సో వారికి కూడా ఒక క్లారిటీ వస్తుంది ఓకే ఈ తేదీన మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక భరోసా ఉంటుంది అదే ఎలాంటి నోటిఫికేషన్ డేట్స్ ఏం లేకుండా ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియకుండా కొంచెం కష్ట సాధ్యమైనటువంటి అంశంగానే ఉంటుంది సో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం నిరుద్యోగులకు గురించి అయితే తీసుకోవడాన్ని మనమైతే చూడవచ్చు సో నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్టడీ సర్కిల్లలో డిఎస్సి శిక్షణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ ఇప్పటికే గ్రూప్ వన్ టూ సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ తాజా నిర్ణయంతో డిఎస్సి అభ్యర్థులకు మేలు ఆగస్టులో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకేనా మరి డిఎస్సిని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హామీల్లో భాగంగా మెగా డిఎస్సి ఇస్తామంటూ ఇవ్వడం కూడా మనమైతే చూడవచ్చు దానిలో భాగంగా మరి నిరుద్యోగ అదే అండి ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే ఎలాంటి జాబ్ క్యాలెండర్ ఏమీ లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఏం చేశారు నిరుద్యోగ అభ్యర్థులంతా మాకు ఖచ్చితంగా టైం కావాలంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి టెట్కి టెట్ కంప్లీట్ అయిన త్రీ మంత్స్ తర్వాత డిఎస్సి కంప్లీట్ డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామంటూ చెప్పడం అయితే చూడవచ్చు సో దాని ద్వారా ఏమైంది పరీక్షలు మనకు కొత్త సంవత్సరంలోనే జనవరిలోనే లేదా డిసెంబర్ ఎండింగ్లోనే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నట్లుగా ఖచ్చితంగా తెలుస్తుంది మరి ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల్లో జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటవ తారీఖున విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాంట్లో ఏ ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గ్రూప్ వన్ గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫారెస్ట్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి నెక్స్ట్ ఎండోమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి నెక్స్ట్ సచివాలయంలో కూడా భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి వాటిని కూడా ఫిల్ చేసే అవకాశం అయితే ఉంది అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ ఆగస్ట్లో మనకు ఈ మంత్లో పాత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ డేట్స్ వస్తాయి డిసెంబర్లో కంప్లీట్ చేస్తారు సో మళ్ళీ కొత్త సంవత్సరంలో కొత్త నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక జూనియర్ లెక్చరర్లు ఉన్నాయి జేఎల్డిఎల్ రెండు కూడా మనకు ఉండడాన్ని చూడవచ్చు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది విద్యాశాఖ మంత్రి సో అవి కూడా ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి సో ఇంకా వివిధ డిపార్ట్మెంట్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయండి ఓకేనా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇవన్నీటి పైన కూడా ప్రభుత్వం అయితే ప్రకటించాలి ముందుగా ప్రకటించి దానికి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలి ఓకేనా సో గాయస్ మరి ఇది అప్డేట్ ఈ రోజుకి సంబంధించినటువంటిది సో గైస్ మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే సో బాగుంటుందనేది నా అభిప్రాయము సో కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా జాబ్ క్యాలెండర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విడుదల చేసి సో తెలంగాణలో ఏ విధంగా అయితే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించారో సేమ్ అదేవిధంగా సో ఇక్కడ కూడా చేయాల్సిన అవసరమైతే ఉందా లేదా కామెంట్ చేయండి ఓకేనా సో అంతేకాకుండా లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు సచివాలయం కావచ్చు ఫారెస్ట్ వీడో ఆఫీసర్ గ్రూప్ టూ వీటన్నిటికి సంబంధించిన కోర్స్ అయితే అందుబాటులో ఉంది మన యాప్లో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు నచ్చితే కోర్స్ డౌన్ పర్చేజ్ చేయొచ్చు ఓకే